శోధన అనే ఆవేదన మాకత్యంత సన్నిహితులైన లవ్ గాస్పెల్ వీక్షకులకు శుభాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రపంచంలోని మానవులంతా రెండు మహా అదృశ్య శక్తుల మధ్య జీవిస్తున్నారు. రెండు అదృశ్యాలే. ఇందులో ఒక శక్తి పేరు దేవుడు, అయితే మరొక శక్తి పేరు అపవాది. అనగా ఒక శక్తి మంచిదైతే మరొక శక్తి దుష్ట శక్తి. కనిపించని ఈ రెండు అదృశ్య శక్తులైన దేవుడు అపవాదుల మధ్య మనుషులు బ్రతుకుతున్నాడు అని మొదట మనం తెలుసుకోవాలి. ఈ రెండు శక్తులకి కావాల్సింది మనమే, ఈ రెండు శక్తులకి కావాల్సిన వారు మనుషులే. అయితే ఈ రెండు అదృశ్య శక్తుల్లో మనము ఎవరికి చెందుతాం, ఏ కోవకు చెందుతామో, ఎవరు మన తండ్రు, ఎవరు మనల్ని నడిపిస్తున్నారో, ఎవరి పిల్లలమో అనే విషయాలు తప్పక పరిశీలించుకుని తెలుసుకోవాలి. ఇదేమైనా పెద్ద ప్రశ్న? ఇదెంత కష్టం? చిన్నపిల్లని అడిగినా చెప్తారు, దేవుడే మన తండ్రి, దేవుడు మన కోసం ఉన్నాడు, మనం దేవుని కోసం ఉన్నాము, సాతాను అపవాది మనకు శత్రువు, ఆయన మనకు వద్దు, ఆయన వారు మనకు కాదు అని చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు కదా. ఇదేమైనా పెద్ద క్వశ్చన్ అనుకోకండి. అయితే ప్రతి విషయం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఏ విషయం మనకు నేర్పుతున్నాడు, ఏది మనం నేర్చుకోవాలని చూడండి. మధ్య మధ్యలో చాలామంది చేసేటువంటి పని అదే, అసహనంతోనో ఇంట్రెస్ట్ లేకనో ఇంకొకటో కారణాల వల్ల దేన్ని కూడా పూర్తిగా అంగీకరించడం కానీ, పూర్తిగా చూడడం కానీ, పూర్తిగా విశ్వసించడం కానీ, ఏదో నామమాత్రంగా పైపోయిన, ఇది అలవాటైపోయింది అందరికీ. నామమాత్రపు వీక్షణలో నామమాత్రపు ఆలోచనలు, నామమాత్రపు ప్రార్థనలు, నామమాత్రపు విశ్వాసాలు అన్నీ కూడా. అయితే కనిపించని మహా అదృశ్య శక్తి అయిన దేవుడే ఈ సృష్టిలో ఉన్న మానవులైన ప్రతి వారి యొక్క కన్న తండ్రి, వారి పరలోకపు తండ్రి అని మనందరికీ తెలుసు. ఎపిసి పత్రిక 4:5 లేఖనం, అందరికీ తండ్రి అనే దేవుడు ఒక్కడే అని. మనందరికీ తండ్రి ఆ పరలోకపు దేవుడైతే మనం ఆయన పిల్లలము అవుతాం. నా పిల్లలు నాకే కావాలి, నా పిల్లలు నేను చెప్పినట్లు వినాలి, నా పిల్లలు నా ఇష్టానుసారంగా ఉండాలి, నాతో ప్రేమగా ఉండాలి, నేను వారిని ప్రేమించాలి, నా పిల్లలు నాకే చెందిన వారిగా ఉండాలి అని మనల్ని మనము మన పిల్లల పట్ల ఏ విధంగా అయితే అనుకుంటామో ఆ విధంగా ఉండాలని మనల్ని కన్నటువంటి ఆ పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు తలంచుకోవడం అనుకోవడం ధర్మమే కదా. యోహాన్ సువార్త 8:44 లేఖను, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులో. ఇక్కడ చూడండి, మరి తండ్రి మారారు, అపవాది సంబంధులు ఉంటున్నారు. పౌలు గారు ఎఫెసీ పత్రిక 4:5 లేఖనంలో తండ్రి అయిన దేవుడు అని చెబుతుంటే, అయితే యోహాను 8:44 సాతాను కూడా తండ్రే, ఇదే ప్రభువారే చెబుతున్నారు, సాతాను కూడా తండ్రిగా కనబడుతున్నాడు. మరి ఇక్కడ తండ్రులు ఎంతమంది? అయితే తండ్రి అయిన దేవుడు ఒకడైన ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నాం. మరి ఇక్కడ ఇద్దరు తండ్రులు కనబడుతున్నారు. అయితే ఈ సాతాను అన్యాయముగా తండ్రిగా దూరి మీరు నాకు కావాలి అని అనుకుంటుంది. దేవుడు మనల్ని కన్నటువంటి నిజమైనటువంటి పరలోకపు తండ్రి. అయితే ఈ దుష్టుడైనటువంటి సాతాను మధ్యలో వచ్చి మధ్యలో తండ్రిగా మారిపోయాడు. ఈ దుర్మార్గుడైన తండ్రి, ఈ దుష్టుడైన తండ్రి. ఈ రెండు అదృశ్య శక్తుల లక్షణాల విషయంలో, మనస్తత్వం విషయంలో చాలా తేడా ఉంది. మొదటగా తండ్రి అనే దేవుని గురించి చూస్తే, దేవుడు ఈ సృష్టి అంతటిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి పరలోకపు తండ్రి. పరిశుద్ధత విషయంలో దేవుడు గొప్పవాడు. ఈ పరిపూర్ణత గల దేవుడు తన పిల్లలమైన మన పట్ల ఏ కోరిక కలిగి ఉన్నాడో చూద్దాం. లేవికాండం 11:44, నేను మీ దేవుడిని యెహోవాను, నేను పరిశుద్ధుడిని గనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకొనవలను అనే వాక్యం ఉంటుంది. తన పోలికను తన పిల్లలమైన మన పట్ల ఉండాలనుకుంటున్నాడు. అంటే దేవుడు మనల్ని పాపము లేని పరిశుద్ధులుగా చూడాలనుకుంటున్నాడు. ఎఫెసీ పత్రిక 1:4 మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలననే జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు అని. అనగా ఈ సృష్టికి పునాది వేయబడక ముందే ఏ పాపము లేకుండా, ఏ లోపాలు తప్పులు లేని వారిగా నా పిల్లలు ఉండాలి అనేటువంటి దేవుని కోరిక మన పట్ల ఉంది. అటువంటి కోరిక కలిగినటువంటి దేవాతి దేవుడు తన పిల్లలను తమకు తాముగా ఒక విషయమై, ఏది మంచి ఏది చెడు, ఏది న్యాయం ఏది అన్యాయం, ఏది సత్యం ఏది అసత్యం అని ఆలోచింప చేయడానికి దేవుడు పెట్టినటువంటి ఒక విధానము పరీక్షా విధానం. మన పిల్లలకు బడిలో ప్రతి సంవత్సరం కూడా అనేకమైనటువంటి పరీక్షలు జరుగుతూ ఉంటాయి. పరీక్షలు పెడుతూ ఉంటారు, వాళ్ళు రాస్తూ ఉంటారు. ఏ రోజైనా పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు బడికి వెళ్ళి, నా వాడికి ఆ పరీక్ష పెట్టావు, ఈ పరీక్ష పెట్టావు, ఎన్ని పరీక్షలు ఎందుకు పెడుతున్నారని అడుగుతున్నారా? లేదు. పరీక్షలు పెట్టకపోతే మాత్రం అడుగుతారు, ఎందుకంటే పరీక్షలు అంత ముఖ్యం కాబట్టి. పరీక్షలు పెడితే ఎవరు అడగట్లేదు. ఆ విధంగా ఆలోచించండి, పరీక్ష ఉంటుందని తెలిసినా పరీక్షలు నెగ్గాలి అనేటువంటి మనసు ఉండాలి తప్ప, పరీక్ష ఎందుకు పెడుతున్నారు, ఎందుకు వచ్చినాయి పరీక్షలు అని ప్రశ్నించడం ఎంత తప్పో, దేవుణ్ణి ప్రశ్నించడం కూడా అంతే తప్పు. పరీక్ష అనేది మన మంచికే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే దేవుడు మనిషికి కూడా పరీక్షలు పెడుతున్నాడు. దేవుడు మొదటి పరీక్షను ఆదాము హవ్వలకు పెట్టినప్పుడు, చివరికి తినొద్దు అనేటువంటి పండును తిని దేవుని పెట్టినటువంటి పరీక్షలో ఫెయిల్ అయ్యారు, విఫలమైపోయారు. ఎందుకు వీరి ఫలాన్ని తిన్నారు, ఎందుకు విఫలమయ్యారు అని ఆలోచించడం మానేసి, దేవుడు ఎందుకు పరీక్ష పెట్టాలి, అసలు ఎదిన తోటలో ఎందుకు ఆ మంచి చెడు తెలివినిచ్చేటువంటి చెట్టును పెట్టాలి అనేటువంటి ఆలోచన తప్పు. ఆదాము హవ్వలకు పరీక్ష పెట్టినటువంటి దేవుడే మరలా అబ్రహాము కూడా పరీక్ష పెట్టాడు. అయితే దేవుడు పెట్టినటువంటి పరీక్షలో అబ్రహాము నెగ్గాడు. ఈరోజు విశ్వాసులందరికీ తండ్రి అయ్యాడు, చరిత్రలోనే గొప్పవాడిగా నిలిచిపోయాడు. ఆదికాండం 22:19 చూడండి, దేవుడు ఆదాము హవ్వలకు అబ్రహామునకు పెట్టినటువంటి పరీక్షలు ఉన్నాయి. అందులో అబ్రహాము నెగ్గాడు, ఆదాము హవ్వలు తప్పిపోయారు.
అంటే దేవుడు మనిషికి పరీక్ష చేయడానికి ముందుకు వచ్చినప్పుడు నెగ్గిన వ్యక్తి, ఓడిన వ్యక్తులు ఇద్దరూ కనపడతారు. దేవుడు పరీక్షించేవాడు, పరిశోధించేవాడు అని మనకు అర్థమవుతుంది. అయితే దేవుడు పెట్టేటువంటి ఇటువంటి పరీక్షల్లో విఫలమయ్యేవారి పరిస్థితి ఒకలా ఉంటుంది, పరీక్షను జయించిన వారికి ఒకలా ఉంటుంది. దేవుని యొక్క తత్వం ఏమిటో చూస్తే అది కండి 6:5, నరుల చెడితనమును భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూస్తున్నాడు. అంటే నరుల హృదయం అంతా కూడా, వారి తలంపులంతా కూడా పరిశోధన చేసేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. ఆయన తెలుసుకుంటున్నాడు, పరిశోధన చేస్తూ ఉన్నాడు. అలాగే Adikanda 8:21 చూడండి, నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. అంటే బాల్యం నుండే వారికి నూరు పోస్తున్న, బాల్యం నుండే నేర్చుకుంటున్నారు, బాల్యం నుండే చెడితనము నరులు అపేక్షిస్తున్నారు. అంటే హృదయాలోచనలు పరీక్షించేవాడు దేవుడు. Matthew 16:7, యెహోవా హృదయమును లక్ష్య పెడుతుంది. యెహోవా హృదయాన్ని చూస్తాడు, మనసును చూస్తాడు. Hebrews 4:21, ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెడుతున్నాడు అనే వాక్యం కనబడుతుంది. ఇవి చూడండి, నడతలు కనిపెట్టేవాడు, మార్గాలను సరిచేసేవాడు, మార్గాలను చూస్తున్నవాడు, హృదయాలు లక్ష్యం చేసేవాడు, హృదయాన్ని చూస్తున్నవాడు. 7:9 చూడండి, హృదయములను అంతరింజ్యములను పరిశీలించి నీతిగల దేవా అనే వాక్యం కనబడుతుంది. అంటే హృదయాలను, అంతరింజ్యాలను దేవుడు పరిశీలిస్తున్నాడని మనం అర్థం చేసుకుంటున్నాం. Samuel 17:3 చూస్తే హృదయ పరిశోధకుడు యెహోవాయే అనే మాట కనపడుతుంది. అంటే హృదయాన్ని పరిశోధన చేస్తున్నాడు. అలాగే Samuel 21:2 చూస్తే యెహోవాయే హృదయమును పరిశీలన చేయవాడు అనేటువంటి వాక్యం కనపడుతుంది. అలాగే Jeremiah 17:10 చూడండి, యెహోవాను నేను హృదయమును పరిశోధించేవాడును. అంతేకాకుండా నూతన నిబంధనలు చూస్తే Romans 8:27 హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో తెలుసుకుంటాడని ఉంటుంది. 1 John 3:20 కూడా చూడండి, దేవుడు మన హృదయము కంటే అదుకుడై సమస్తమును తెలుసియున్నవాడు, ఎరిగినవాడు అని ఉంటుంది. ఇలా ఈ వచనాలన్నిటి యొక్క సారాన్ని ఆలోచిస్తే దేవుడు పరీక్షించేవాడు, పరిశోధించేవాడు అని అర్థమవుతుంది. దేవుడు పెట్టేటువంటి పరీక్ష మనిషికి మంచి చేస్తుందే కానీ చెడు చేయదు. తన ఎదుట మనిషిని గొప్పగా నిలబెట్టడానికి దేవుడే ఆ పరీక్షలు పెడుతున్నాడు. అసలు ఈ పరీక్షలు ఎందుకు పెడుతున్నాడు చూడండి, Nirgamakanda 20:20, మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలిగినట్లు, పాపము చేయకుండా ఉండడానికి, దేవుని భయము కలగడానికి, దేవుని యందు భయభక్తులు కలగడానికి పరీక్షలు, కొన్ని పరీక్షలు జరుగుతుంటాయి. కొన్ని పరీక్షలు దేవుడు పెడుతూ ఉంటాడు. పరీక్ష ఉంటేనే భయం వస్తుంది. భయము కలిగినప్పుడు పాపము చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడతాం. ఈ వివరణలో దేవుని యొక్క తత్వం పరిశోధకుడని మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు తండ్రి అని పిలువబడుతున్న అపవాది గురించి చూడండి. సాతాను యొక్క తత్వం చూస్తే వీడు శోధకుడు, పరిశోధకుడు, శోధకుడు అనేటువంటి రెండు పదాలకు కూడా చాలా తేడా ఉంటుంది. పరిశోధకుడు అనగా వేరు, శోధకుడు అనగా వేరు. పరిశోధకుడు మనం పాపము చేయకుండా ఆపుతాడు, మంచి కోసం చేస్తాడు. శోధకుడు అంటే మనం పాపం చేయడానికి రెచ్చగొడతాడు, పాపంలోనికి లాగుతాడు, మనల్ని మభ్యపెడతాడు. అనగా తప్పు చేయడం ఆపేవాడు, మంచిని పెంచేవాడు, మంచి మనకు అందించేవాడు పరిశోధకుడైతే, దేవుడైతే తప్పు చేసేలా ప్రయత్నించేవాడు, శోధించేవాడు శోధకుడైన సాతాను. దేవుడు పరిశోధించిన అనేక మందిలో మనం గొప్పవారిగా చెప్పుకుంటున్న వారిలో ముఖ్యుడు, ప్రాముఖ్యుడు కూడా యోబు గారు. యోబు యుద్ధార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు, చెడితనమును విసర్జించినవాడు అనే విషయాలు మనందరికీ తెలుసు. Hebrews 2:3 నుంచి చూస్తే తన కుమారుడైన యోబు ఎంత గొప్పవాడో, ఎంత భక్తుడో సాతానుకు చూపించడానికి, శోధించడానికి సాతానికి అవకాశం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? గొప్పవానిగా ఆ యోబును చేయడానికి, ఎంత భక్తుడో నిరూపించడానికి, చూపించడానికి, పరిశోధించడానికి. భక్తుడైన యోబును దేవుడు సాతానుకు అప్పచెప్పేశాడు. యోబు విషయంలో దేవుని పరిశోధన, సాతాను యొక్క శోధన రెండూ జరిగాయి. యోబు చివరికి దేవుడు పెట్టిన పరీక్షల్లో గెలవడమే కాకుండా సాతాను పెట్టిన శోధనను కూడా జయించాడు. అనగా భక్తుడైన యోబు ఇటు పరిశోధనను, శోధనను కూడా ఎదురుపడ్డాడు, ఆ రెండింటిని కూడా జయించాడు. దేవుడు తన భక్తులను చూసి ఎంత ఆనందపడతాడో, ఆ భక్తులను చూసి సాతాను తట్టుకోలేక వారిని చెడగొట్టాలని, లోకంలో కలిపివేయాలని, నాశనం చేయాలని, మభ్యపెట్టాలని, చివరికి దేవునికి దూరం చేయాలని ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తుంది. అందుకోసమే శోధిస్తూ ఉంది. దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉన్న వారిపై సాతాను గురి ఎప్పటికీ ఉంటుంది. ఒకసారి నా చేతికి అప్పగిస్తే మీ బిడ్డలు ఎంత బలహీనులో చూపిస్తానని దేవునికే సవాలు విసిరుతాడు. Lukas 22:31 చూడండి, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ గింజ వలె జల్లుటకు మిమ్మల్ని కోరుకుంటుంది అని. సాతాను పెట్టే శోధనలు జయించాడు గనక చరిత్రలో నిలిచిపోయి గొప్పవాడయ్యాడు యోబు గారు. Jacob 1:12 చూడండి, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వానికి వాగ్దానము చేసినటువంటి జీవ కిరీటం పొందుకుంటారు వాళ్ళు. శోధనకు నిలిచిన వాడు, శోధనను సహించువాడు, శోధనను జయించువాడే జీవ కిరీటానికి పాత్రుడవుతాడు. Prakatana 3:21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసమునందు కూర్చున్న ప్రకారము జయించు వాని నాతో కూడా నా సింహాసమునందు కూర్చుడనే చదను.
అనగా ఈ వాక్యం చూస్తే తండ్రి సింహాసనంపై కూర్చుండేటువంటి అర్హత శోధనను జయించిన వాడిదే, ఈ లోకాన్ని జయించిన వాడిదే. ఈ జీవకిరీటం పొందాలని మీకు గురిగా ఉంటే సాతాను పెట్టేటువంటి శోధనకు నిలిచి సహించి జయించాల్సిందే. పిరికివారు అంటే దేవునికి అసహ్యం. మీకు తెలిసిన విషయమే, సాతాను పెట్టే శోధనకు భయపడి సహించలేక చివరికి జయించేటువంటి శోధనను కల్పించొద్దు అని కొందరు ప్రార్థన చేసేవారు కూడా ఉన్నారు. అయితే ఒక విషయం మీకు తెలియజేయాలి. ఒక వ్యక్తి గురించి నేను తెలుసుకునేటప్పుడు ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన మొంగమూరి దేవదాసు గారు అని, బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు. ఆయన ఒక మాట అంటూ ఉంటాడు, తన ప్రార్థనలో ప్రతి నిత్యము చేసేటువంటి ప్రార్థనలో ప్రతి ప్రార్థనలో కూడా నేను కోరుకునేది ఏంటో తెలుసా అండి, దేవా నాకు శోధన ఇప్పుడు ఇస్తావు, దేవా నాకు శోధన ఇప్పుడు కలిగజేస్తావు, నాకు ఇంకా శోధన ఇవి, నాకు శోధన ఇవి, నాకు శోధన ఇవ్వని ప్రార్థన చేసుకుంటాడంట. ఎప్పుడైనా ఎవరైనా ఈ రీతిగా ఎన్నడైనా ప్రార్థన చేశారా, నాకు ఈ కష్టం వస్తుంది, నాకు ఈ కన్నీరు వస్తుంది, శోధన తీసే, శోధన నాకు వద్దు, శోధన నాకు రాకూడదు, నేను బలహీనతను బలపరచు అనేటువంటి ప్రార్థనలు మనం వింటాం, కానీ నాకు కష్టాన్ని దయచేయండి, నాకు శోధన దయచేయండి, నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని కోరి మరీ తెచ్చుకునే ప్రార్థనలు ఎప్పుడైనా చూసారా? ఆ భక్తుడి గురించి చదివేటప్పుడు అనేకమైనటువంటి అద్భుత విషయాలు నేను తెలుసుకున్నాను. ఆ విధంగానే ఈ విషయం కూడా చాలా అద్భుతంగా కనిపించింది నాకు. ఏంటంటే శోధనలు కోరుకుంటున్నారు, ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం ప్రార్థన చేసేటప్పుడు శోధన కావాలని కోరుకుంటారు. ఎందుకో తెలుసా? దాన్ని జయించే శక్తి ఆయన కొంద కాబట్టి, ఆయన జయించే శక్తిని పొందుకున్నాడు కాబట్టి ఇంకా 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 జయించాలి, ఇంకా జయించాలి, ఇంకా జయించాలనే ఆతృత ఆయనలో ఉంది కాబట్టి శోధనలన్నీ కూడా ఆయనకి చిన్నచూపు అయిపోతున్నాయి కాబట్టి కోరుకుంటున్నాడు. మరి మనకి శోధన అంటే భయం, శోధన అంటే సహించలేకపోతున్నాం, దాన్ని అలవరుచుకోలేక పోతున్నాం. ఆలోచించండి. అయితే ఇంకొక విషయాన్ని కూడా గమనించండి, ఎప్పుడైతే శోధన సహించగలుగుతామో, శోధన జయించగలుగుతామో, శోధన పడుతూ ఉన్నామో, శోధన వెనుక మంచి మేలు మనకు ముందు ఉంటుంది. అందుకనే వాక్యంలో మనకు కనిపిస్తుంది ఏంటో తెలుసా, కీడు వెనుకనే మేలు దాగి ఉంటుంది అని. కీడు సహించగలిగితే మేలు పొందుకుంటాము, కష్టపడితేనే ఫలితం ఎలా పొందుకుంటామో, సహిస్తేనే మనకు మంచి మార్గము కూడా పొందుకుంటాము, ఈ శోధన జయిస్తేనే పరలోకాన్ని కూడా పొందుకుంటాం. అందుకోసమే కీడు వెనుక మంచి దాగున్నట్లు, మన కష్టం వెనుక ప్రతిఫలం దాగుంటున్నప్పుడు, మన పని వెనుక ఫలితం ఎలాగైతే దాగుంటుందో, కీడు వెనుక మేలు కూడా దాగుంటుంది, శోధన వెనుక విజయం కూడా దాగుంటుంది. అనేక మంది రక్షణ తీసుకున్నాక అంటే బాప్తిసం తీసుకున్నాక శోధనలు ఎక్కువైపోయాయని, రోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ సంఘానికి వెళ్తున్నా నాకు శోధనలు ఎక్కువగా వస్తున్నాయి అని, దేవునిలోకి రాకముందు ఆనందంగా ఉన్నాను కానీ దేవునిలోకి వచ్చిన శోధనలు శ్రమలు ఎక్కువైపోయాయని కొందరు అంటూ బాధపడుతూ ఉంటారు. శోధనలు అన్నవి ప్రతి మనిషినికి వస్తాయి, అవి నువ్వు బాప్తిసం తీసుకున్నా తీసుకోకపోయినా, దేవుని తెలుసుకున్నా దేవుని తెలుసుకోకపోయినా వస్తూనే ఉంటాయి. వాటి యందు సహించి జయించి సాతాను చితక కొట్టి రావాలే గాని పిరికివాడిగా శోధనలు వద్దు ప్రభు అని కోరుకోకండి. దేవుడు నా తండ్రి అని చెప్పుకుంటున్నప్పుడు, ఆయన బలవంతుడని నువ్వు చెప్పుకుంటున్నప్పుడు, ఆయన పిల్లలమైన మనం బలవంతులం కాదా, పిరికివాళ్ళమా బలహీనులమా? ఆయన పిల్లలమైన మనము ధైర్యవంతులుగా శక్తివంతులుగా ఉండాలి, కానీ సాతాను పెట్టే శోధనలకు భయపడి పిరికివానిగా చరిత్రలో నిలిచిపోకూడదు. అపవాది సాతాను మన ఆత్మీయతని, మన బలాన్ని, మన ధైర్యాన్ని, మన స్థైర్యాన్ని అన్నింటిని కూడా చూసి పారిపోవాలి, కానీ వాడు పెట్టేటువంటి శోధనలకు దేవుడి నుంచి మనం పారిపోకూడదు, మనం దూరం అవ్వకూడదు. మొదటి కొరింథీ పత్రిక 10:12-13 వాక్యాలు చూడండి. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడుకుండునట్లు జాగ్రత్తగా చూసుకుని వలను, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది కూడా సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహించగలిగినంతటి కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపనీయడు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కూడా కలిగజేయును. పైవచనాన్ని చూస్తే, భావాన్ని చూస్తే దేవుడు సహించగలిగినంతటి కంటే ఎక్కువ శోధన మిమ్మల్ని శోధన పని, అటువంటి శోధన మనకు రాదు, సహించగలిగేదే వస్తుంది, కానీ ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కూడా ఉంటుంది, ఆయన మార్గాన్ని కూడా కలిగజేస్తాడనేటువంటి విషయం తెలిసింది కదా. అటువంటి శోధనల గురించి భయపడొద్దు, అటువంటి శోధనల గురించి మనమేమి దిగులు పడొద్దు. సాతాను పెట్టేటువంటి శోధనను జయించేటువంటి మార్గం చూడండి. ఎఫెసీ పత్రిక 6:11 వాక్యం, మీరు అపవాది తంత్రములను ఎదిరించి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును ధరించుకునడి అంటున్నాడు. అనగా ఇక్కడ సాతాను యొక్క తంత్రములైన శోధనను జయించాలంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అని వాక్యం చెబుతుంది. అలాగే మనకు శత్రువులు శరీరులు కాదు, శరీరుల మీద పడుతూ ఉంటారు, వారి మీద వీరి మీద ప్రతాపాలు చూపిస్తారనుకుంటారు, కానీ మన శత్రువు సాతానేను గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనకు శత్రువు అనేవాడు ఉన్నాడు అని అంటే వాడు కేవలం అపవాదే, కానీ మనిషి కాదు. మనిషి మీద అటువంటి దుష్టత్వాన్ని, అటువంటి నీచమైన బుద్ధిని, అటువంటి శత్రువు అనేటువంటి భావాన్ని తీసేయండి. ఏదో చిన్న చిన్న కారణాల వల్ల, చిన్న చిన్న విభేదాల వల్ల, చిన్న చిన్న వాటి వల్ల దూరం అవ్వాల్సి వస్తుంది, మొహమాట పడవలసి వస్తుంది, తప్పితే ఆ వారు కాదు మన శత్రువులు, వారు కాదు మనకు ప్రధానమైన వారు. ఇప్పుడు సర్వాంగ కవచములోని ఒక్కొక్క భాగాన్ని పరిశీలన చేద్దాం, వాటిని చూద్దాం. ఎఫెసీ పత్రిక 6:14 వాక్యం, నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలి అని ఉంటుంది. సత్యము అంటే వాక్యము. ఇందాక మనం చూసాం 17:17 యోహాను సువార్త 17:17 లేఖనం,
సత్యమునకు వాక్యమును ధరించుకోవాలి. నీ దగ్గర నుండి సత్యము దూరం అవ్వకుండా, మరియు సత్యానికి నువ్వు దూరం అవ్వకుండా జాగ్రత్త పడాలి. వాక్యానికి నువ్వు దూరం అవ్వకుండా, వాక్యము నీకు దూరం అవ్వకుండా జాగ్రత్త పడాలి. సాతాను కల్పించేటువంటి అబద్ధ బోధనలు ఎందుకు కాకుండా సత్యమైన వాక్యానికి కట్టుబడి ఉండాలి, అనగా సత్యములో నిలిచేవారమై ఉండాలి. ఇది మొదటిది. ఎఫెసీ పత్రిక 6:14 అదే వాక్యంలో నీతి అనేటువంటి మైమరువు తొడుగుకోవాలి అని ఉంటుంది. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు దేవుని నమ్మటమే దేవుని దృష్టిలో నీతి. హెబ్రీ పత్రిక 11:7 చూడండి, నోవాహు విశ్వాసమును బట్టి నీతికి వారసుడయ్యను అనేటు ఉంటుంది. అధికరణం 15:6 అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్ముటకు అవకాశమే లేనటువంటి సందర్భంలో, అవకాశమే లేని దేవుణ్ణి, పరలోకాన్ని, నరకాన్ని, యేసుక్రీస్తు వారిని, పరిశుద్ధాత్మను నమ్మటమే నీతి, నమ్మువాడే నీతిమంతుడు. అటువంటి నీతిని వెతకాలి, అటువంటి నీతిని సంపాదించుకోవాలి, అటువంటి నీతిని మనం ధరించాలి. అలాగే ఎఫెసీ పత్రిక 6:15 చూడండి, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనేటువంటి జోడు తొడుగుకోవాలి అని ఉంటుంది. సువార్త వ్యాప్తిలో పాలుభాగస్థులు అవ్వటానికి మనం సిద్ధంగా ఉండాలి. దేవుని వాక్యము నేర్చుకుని పాటించి చెప్పాలి, చెప్పించాలి, చెప్పే వాళ్లకు సహకరించాలి, ఆ ప్రేమ మనం చూపించాలి. చాలామంది అనుకునేది ఏంటంటే, ఈ విషయాలు అయితే పౌలు గారు, అపొస్తలులు గారు, శిష్యులు వీళ్ళందరూ కూడా చెప్పులు ధరించి నడుము కట్టు కట్టుకొని అవి తీసుకొని ఇవి తీసుకుని వెళ్ళారు, సువార్త ప్రారంభించారు అంటే ఆ వాక్యం వారికి సరిగ్గా అర్థం కావట్లేదు. ఎటువంటి జోడతొడుక్కుంటున్నారు అంటే, పరిశుద్ధంగా ఉండవలసిన ప్రదేశాల్లో షూలు చెప్పులు అవి ఇవి వేసుకుంటున్నారు కదా, అది వేసుకుంటే తప్పేముంది, అవి ఇవని మాట్లాడుతున్నారు కదా. సువార్త వలనైన సిద్ధ మనసు అనేటువంటి జోడు తొడుగుకోవాలి అనేటువంటిది ఉంటుంది. అయితే వీళ్ళు వేరే విధంగా అర్థం చేసుకోవడం, వేరే విధంగా అవగాహన లేకపోవడం వల్ల అటువంటి సందర్భాలు మనకు వస్తూ ఉంటాయి. అయితే అది వేరే విషయం కానీ, అయితే సువార్త వ్యాప్తులు పాలిభాగస్తులు మనం ఉండాలి, సత్యవాక్యాన్ని ప్రకటించాలి, నేర్చుకోవాలి, ముందు మనం పాటించాలి, ఇతరులకు చెప్పాలి, చెప్పించాలి, చెప్పే వాళ్ళకు సహాయం చేయాలి. అయితే ఇంకొక వాక్యం ఎఫెసీ పత్రిక 6:16 విశ్వాసము అనేటువంటి డాలు పట్టుకోమంటున్నాడు దేవుడు. అంటే ఇక్కడ డాలు అనగా విశ్వాసం గురించి, గొప్ప విశ్వాసాన్ని పట్టుకోమంటున్నాడు. హెబ్రీ పత్రిక 11:1 విశ్వాసం యొక్క నిర్వచనం చెప్పబడింది. అదృశ్యంగా ఉండేవి ఉన్నాయి అని నమ్మటమే విశ్వాసం. గాలి కనిపించదు, కరెంటు కనిపించదు, ఆత్మ కనిపించదు, ప్రాణం కనిపించదు, ఈ విధంగా కల్పించలేనటువంటి అదృశ్యమైనటువంటి కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి అవి ఉన్నాయి అని ఎలాగైతే మనం నమ్ముతున్నాము, ఎలాగైతే విశ్వసిస్తున్నామో, అదృశ్యుడైన దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు మన పాపాల నిమిత్తము యేసు క్రీస్తు వారిని లోకానికి పంపించాడని, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడని, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారు రెండవ రాకల్లో వచ్చి విశ్వాసుల జాబితాలో ఉన్నవారిని పరలోకానికి తీసుకువెళతాడని విశ్వసించాలి, నమ్మాలి. అయితే మన విశ్వాసం అనేది క్రియలతో కూడిందై ఉండాలని గుర్తుపెట్టుకోండి. అయితే విశ్వాసం అనేటువంటి డాలును కూడా మనం ధరించాలి. అయితే ఎఫెసీ పత్రిక 6:17 ఇంకొక దాన్ని చూద్దాం. రక్షణ అనేటువంటి శిరాస్త్రానమును మనం ధరించాలని ఉంటుంది. అంటే రక్షణ పొందాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఒప్పుకోవాలి. ఆయనే మార్గము గనుక, ఆయనే మనకు రక్షణ గనుక. యేసుక్రీస్తు వారు మన కొరకు భువికి వచ్చారని, సిలువు మీద మరణముతో ఆయన రక్తముతో మనల్ని శుద్ధి చేశాడని, ఆయన రక్త క్రయదనంతో మనల్ని కొన్నాడని, ఆ విధంగానే మరణించి మూడవ దినాన పునరుద్ధరణడై లేచాడని, తర్వాత నిత్యరాజ్యము మన కొరకు ఏర్పాటు చేశారని మనం నమ్మి, యేసుక్రీస్తు వారి ప్రభునామమున దేవునికి ప్రార్థన, పాపపు ఒప్పుకోలు, కృతజ్ఞతలు, విన్నపాలు మనం చేయాలని మనం ఒప్పుకొని నమ్మి మారు మనస్సు పొంది రక్షణ పొంది బాప్తీసం పొందినట్లయితే రక్షించబడతారు. బాప్తీసం తీసుకుని నమ్మకంగా జీవిస్తే ఆ రక్షణ అనేటువంటి శిరాస్త్రానము మనము కలిగి ఉంటాము. కాబట్టి అటువంటి రక్షణ అనేటువంటి శిరస్త్రానం మనకు ఉండాలి, మనము కిరీటంగా ధరించాలి, అది మనకు కిరీటం అవుతుంది. కాబట్టి అటువంటి రక్షణ అనేటువంటిది మనకు ఉండాలి అంటున్నా. ఎఫెసీ పత్రిక 6:17 కూడా చూడండి, వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని మనం ధరించుకోవాలని ఉంటుంది. వాక్య ఖడ్గము కూడా మనం ఉండాలి. యుద్ధానికి సిద్ధపడేవాడు ఈ సర్వాంగ కవచాలు ఏ విధంగా అయితే ధరించుకొని ఉంటాడో, ఈ సర్వాంగ కవచములు, ఈ వాక్యంలో చెప్పబడిన ఈ కవచాన్ని ధరించుకొని సాతాను పెట్టేటువంటి శోధనలతో యుద్ధము చేస్తే విజయము మనదే అవుతుంది. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా సాతాను పెట్టేటువంటి యుద్ధములో ఓడిపోతాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పిరికి వాళ్ళు అయిపోతున్నాం, బలహీనం అయిపోతున్నాం, వెనకబడిపోతున్నాం, లోకంలో కలిసిపోతున్నామంటే మనకి సర్వాంగ కవచాలు సరిగా లేవని అర్థం. సర్వాంగ కవచాలను సరిగా ధరించుకున్నట్లయితే ఏ యుద్ధమైనా, ఏ శ్రమైనా, ఏ శోధనైనా జయించడానికి మనం సిద్ధపడతాం. కాబట్టి ఆలోచించి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి, విడిచిపెట్టకూడదు. అయితే ఈ వీడియో చూస్తున్న, మాటలు వింటున్నటువంటి మీకు దేవుడు ధైర్యాన్ని అనుగ్రహించాడు. ఈ యొక్క కవచాన్ని మీకు గుర్తు చేస్తున్నాడు, ఈ కవచాన్ని ధరించుకున్నాడు. ఎటువంటి శోధనైనా, ఎటువంటి వేదనని, ఎటువంటి బాధని, ఎటువంటి చిక్కని, ఎటువంటి ఏదైనప్పటికీ జయించేటువంటి శక్తి మీకు వస్తుంది. దాన్ని ఉన్నతమైనటువంటి దేవుని రాజ్యానికి దగ్గర చేస్తుంది.
దేవుడు పరిశోధన చేస్తాడు. దేవుడు మనకు పెట్టే శోధనలు మనకు మంచివి, మనకు మంచి చేస్తాయి, మనల్ని ఉన్నతంగా ఉంచుతాయి. పరిశోధన చేసేటువంటి క్రియలు మన ఉంచుతాడు, ఒక పరీక్ష లాంటిది. కానీ అపవాది చేసేటువంటిది మాత్రం మనల్ని శోధించటానికి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి రండి, మనకు వచ్చేటువంటి శోధనలు, మనకు వచ్చేటువంటి వేదనలు, చిక్కులు, చింతలు, ఇవన్నీ కూడా బాధలన్నీ కూడా రెండు మార్గాల ద్వారా మాత్రమే వస్తాయి. మొదటిది, దేవుడు మనల్ని పరీక్ష చేయడానికి, మనకు మంచి చేయడానికే వస్తాయి. కాబట్టి దాని గురించి ఆలోచన చేయవలసిన లేదు. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, పరీక్షలో గెలవడానికి చూడండి. అయితే సాతాను పెట్టేది మాత్రము సర్వాంగ కవచం మన దగ్గర ఉంటే, ఆ సర్వాంగ కవచము ద్వారా ఆ యుద్ధంలో నువ్వే గెలవగలుగుతావు. కాబట్టి శోధన జయించువాడు పరలోకంలో ఉంటాడని మాత్రం గుర్తుపెట్టుకొని, శోధన జయించువాడు ధన్యుడు. కాబట్టి శోధన వచ్చిన, శ్రమ వచ్చిన, ఇబ్బంది వచ్చిన, చిక్కులు వచ్చిన, చింత వచ్చిన, ఏమేమి భయపడదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తున్నాడు, మనకు సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. ఆ సర్వాంగ కవచాన్ని మనము పొందుకోలేక మనము తప్పు చేస్తున్నాము, కానీ అందుకు బాధపడుతున్నాం, అందుకు ఓడిపోతున్నాం, అందుకు ఈ చిత్రవదలు అనుభవిస్తున్నామే. కానీ ఆ సర్వాంగ కవచాన్ని మనం పొందుకుంటే ఈ బాధలు, ఈ చిక్కులు, ఈ చింతలు ఏమి ఉండవు. కాబట్టి అది ధరించుకోవడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు, మనతో ఉంటున్నాడు. మీ శ్రమలు, మీ శోధనలు అన్నింటినీ కూడా తీర్చగలిగేవాడు ఆయనే. కాకపోతే ధైర్యం కావాలి, అంత బలము కావాలని ప్రార్థన చేయండి. కానీ అవి నాకు వద్దు, ఈ శోధనలు నాకు వద్దు, అవి వద్దు, ఇవి వద్దు, ఇది తీసేయండి, అది తీసేయండి, నాకు అనారోగ్యం, నాకు ఆ రోగం, నాకు ఈ యొక్క శ్రమ, నాకు ఈ యొక్క వేదన తొలగించండి, తొలగించండి అనే ప్రార్థన ప్రతిఫలం లేని ప్రార్థనను మాత్రం గమనించండి. అంటే అట్టి రీతిగా ప్రార్థన చేస్తే మనకు ప్రతిఫలం కాదు, మనం ఎదురించే వాళ్ళం, ధైర్యంగా బుద్ధి చెప్పే వాళ్ళం, సాతాన్ని ఓడించే వాళ్ళం. కానీ వాటికి లొంగి, వాటికి భయపడి, వాటికి పిరికి వాళ్ళుగా తప్పిపోయేవారిని మనం కాదు. కాబట్టి జయించేవారుగా, ధైర్యముగా, స్థైర్యముగా నిలబడి నవ్వుతూ అపవాదిని ఎదురిస్తూ ఉంటే వాడు ఏడుస్తూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి శ్రమలున్న, వేదనలున్న, బలము, ఏమి బలహీనతలు ఉన్నప్పటికీ, అనారోగ్యాలు ఉన్నప్పటికీ, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మీకు తోడుంటాడు, దేవుడు మీతో ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. దేవుడు మన పట్ల, మన అవసరతల పట్ల, మన రోగాల పట్ల, మన అనారోగ్యాల పట్ల, మన ఇబ్బందులు, మన చిక్కులు, చింతల పట్ల ఆయన చూస్తున్నాడు, మన బలపరుస్తాడు, వాటి నుంచి దూరం చేస్తాడు. కానీ సర్వాంగ కవచం ఉంటే నువ్వు ఎదిరించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు, బలపరుస్తాడు, కానీ మనము ఎదిరించే శక్తిగా మనం ఉండాలి. కానీ మన మస్తమాటు ఓడిపోయే స్థితిలో, వెనకడికి వేసే స్థితిలో మనం ఉండకూడదు. గెలిచేటువంటి సామర్థ్యం సంపాదించు, దాన్ని ఓడించేటువంటి సామర్థ్యం సంపాదించు. అప్పుడు నీకు నిజమైనటువంటి విజయం, నిజమైనటువంటి ఆనందం ఆ శ్రమలో కలుగుతుంది. శ్రమలో ఉన్న ఆనందాన్ని అప్పుడు నువ్వు ఆనందించగలుగుతావు. కాబట్టి ఎంతవరకు ఎంత శోధనతో ఉన్నా, ఎంత వేదనతో ఉన్నా, ఎన్ని చిక్కుల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత శ్రమించినా కానీ దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనకి సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు. కాబట్టి జయించేవాణిగా, ధైర్యం ఇచ్చేవాణిగా, పెరుకువానిగా మనం వెనకడుగేస్తున్నామే తప్ప, దేవునితో ముందడిగేస్తుంటే దేవుడు నిన్ను బలపరచాలని చూస్తున్నాడు. కానీ ముందడిగే వేయకుండా ఉంటే నిన్ను ఎలా బలపరుస్తాడు? కాబట్టి ఇంకా భయపడకు, పిరికివాణిగా వెనకడిగి వేయకు, భయపడకుండా దేవునిలో స్థైర్యంగా, ధైర్యంగా నిలబడి దేవుని వైపు నడిచి సర్వాంగ కవచాన్ని స్వీకరించి జయించడానికి సిద్ధపడదాం. యుద్ధంలో గెలుద్దాం. సాతానుతో చేసేటువంటి యుద్ధంలో వాటమనేదే లేదు. సర్వాంగ కవచం మనకుంటే, దేవుడు మనతో ఉంటే. కాబట్టి ఆలోచన చేయండి, ఈ చిన్ని చిన్ని రోగాలు, చిన్ని చిన్ని వ్యసనాలు, ఈ చిన్ని చిన్నటువంటి ఈ బాధలు, చిక్కులు, చింతలు అన్నిటినీ కూడా వాటి గురించి వర్రీ అయ్యి, వాటి గురించి ఇబ్బంది పడి, వాటి గురించి బాధ, వాటి గురించి చిక్కులు, చింతలు, ఆలోచనలన్నీ వాటి మీదే ఉంటే ఎలా ముందుకెళ్ళగలుగుతాం? అటువంటి ధైర్యం నీలో లేదు కాబట్టి అలా ఉంటున్నావు. ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చుకుని దేవుని వైపు నడుద్దాం, దేవుని గురించి ఆలోచిద్దాం. వాటి కోసం భయపడకండి, వాటి కోసం ఇబ్బంది పడకండి, వాటి కోసం ఆలోచించకండి. ఖచ్చితంగా దేవుడు నిన్ను విజయము చెందించేలాగానే చూస్తాడు. నువ్వు జయించగలుగుతావు, నీకు విజయం వస్తుంది, జయం వస్తుందని ఖచ్చితంగా నమ్మండి. ఇటువంటి శోధనలు అవన్నీ కూడా ఎంతకాలం, ఎంతకాలం వస్తాయి, కానీ నువ్వు జయించాలి. అవన్నీ కూడా నువ్వు జయించగలుగుతావు. దేవుడు ఖచ్చితంగా నీ శ్రమలను, శోధనలను అన్నింటినీ తీర్చివేస్తాడు, తొలగిస్తాడు. కానీ మనము సిద్ధంగా ఉండాలి, మనము జయించాలి. ఆ విజయం మనకి రావాలంటే దేవుడు ఇచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకొని అటు అపవాదిని ఓడించి, సాతాను యుద్ధంలో గెలిచి, అలాగే ఈ లోకాన్ని కూడా జయించి అనిత్యరాజ్యానికి వారసులు అవుదాం. అట్టి కృపాభాగ్యాన్ని, సర్వాంగ కవచాన్ని దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.